बीजेपी पार्टी नायक उप एन कपेस्टर अया देशन राष्ट्रा के जातीय प्राजेक्ट इतारा राष्ट्रा के प्रत्येक प्याकेज इतारा आना तेलंगाना उद्यम में मैं उप एन कचना गड्डी पोचल्लागा एमएलए पदवुलकु मंत्री पदवुलकु केंद्र मंत्री पदवुलकु एंपी पदवुलनु राजीनामा चेसी त्यागालु चेसिन पार्टी टीआरएस पार्टी आनाटि त्यागालु तेलंगाणा कोसम आनाटि त्यागालु तेलंगाणा वादान्नि बलंगा विनिपिंचडं कोसम आनाटि त्यागालु ई राष्ट्रंलो उंडे राजकीय पार्टील मीद ओत्तिडि पेंचि तेलंगाणकु अनुकूलंगा अवालनु मेप्पिंचडं कोसम तीर्मानं चेयिंचडं कोसम आनाटि त्यागालु ढिल्ली दाका तेलंगाण वादान्नि विनिपिंचि जातीय स्थायिलो दृष्टिनि आकर्षिंचडं कोसम इवाल मीरु उप एन्निक एंदुकंडि मीदंता राजकीय आपेक्ष अधिकारं यावा ई राष्ट्रानिकि एं चेयारट उन्न ऐटीआईआर नु रद्दु चेसिंरु मनकु इव्वाल्सिन वरंगल्लो कोच फ्याक्टरी इव्वरट बय्यारंलो ఉక్కు ఫ్యాక్టరీ ఇయ్యరట మనకి ఇవ్వాల్సింది ఏమీ చేయరు ఉన్నై ఊడగొడుతున్నారు ఉపాధి హామీ కూలీలట ఇక రేపటి నుంచి కూలికి పోతే పొద్దుగాల 9 గంటలకు అటెండెన్స్ చేయాలట సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఆన్లైన్ అక్కనే సైట్లో కూసోనే ఉత్తాలటమ్మ ఇక మనిషికి మిషన్ పెట్టారట నువ్వు ఇంతకేలిట ఉత్తద్దు ఆన్నే పొలం కాడ పొద్దున 9 ఇటికి ఉత్తాలనట సాయంత్రం 5 ఇటికి ఉత్తాలనట అంటే పొద్దున 9 నుంచి సాయంత్రం 5 దాకా పని చేస్తే 200 రూపాయలు ఇస్తారట ఇక ఉపాధి హామీని కూడా ఊడగొట్టే ప్రయత్నం దానిలో కూడా నిదులు కోతవెట్టే ప్రయత్నం గ్యాస్ సబ్సిడీ సగానికి సగం దించిండ్రు సిలిండర్ ధర 1050 రూపాయలు చేసిండ్రు గ్యాస్ సబ్సిడీలో కోత ఉపాధి హామీ నిదుల్లో కోత ఉన్న ఐటిఐఆర్ ను రద్దు చేస్తారు ఉన్న ఉద్యోగాలు ఊడగొడతారు మీరు ఏం చేసిందని ఉప ఎన్నిక చేస్తున్నారు అని అడుగుతున్నా దేని కోసం ఎవరి ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రాంతం చాలా చైతన్యవంతమైన ప్రాంతం ఏ విషయాన్నైనా అర్థం చేసుకోగలుగుతది నాటి త్యాగాలు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ సమాజం కోసం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కోసం నాటి త్యాగాలు చేశాం బట్ మీ రాజీనామాలు అధికారం కోసం రాజకీయాల కోసం పదవుల కోసం మీరు చేస్తున్నారు దమ్ముంటే రాష్ట్రానికి ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇదేండి మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే మా పాలమూరు ప్రాజెక్టును జాతీయ హోదా తీసుకొచ్చి మాట్లాడండి రాష్ట్రానికి మొండి చేయి చూపుతారట నిదుల్లో కోతలు పెడతారట ఉద్యోగాలు ఊడగొడతారట పేదలకు ఉన్న సబ్సిడీలు బంద్ చేస్తారట ప్రధానమంత్రి గారే చెప్తున్నారు ఉచితాలు వద్దట ఏమొద్దంటున్నాడు ఉచితాలు వద్దట 2000 పెన్షన్ వద్దన్నట ఆడవిల్ల పెళ్ళికి కళ్యాణ లక్ష్మి వద్దన్నట బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ వద్దన్నట ఏదొద్దన్నట్టు ప్రధానమంత్రి గారు అని అడుగుతున్నా మేము రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాం అంటే ఉచితాలు వద్దని ప్రధానమంత్రి గారు అంటున్నారంటే రైతులకు ఉచిత కరెంట్ వద్దనడమే మరి ఆలోచించాలి వాళ్ళ రైతు సోదరులు ఇయాల ఏం మాట్లాడుతుంది కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం మనమేమో రైతు బతుకు బాగుండాలని రైతు రైతు బీమా ఉచిత విద్యుత్ ఇచ్చి రైతుల్ని మనం మేలు చేయాలంటే బాయిలకాడ మీటర్లు పెట్టుండి ఉచితాలు బంద్ చేయండి అనే ఉచిత సలహాలు ఇచ్చే బీజేపీ ప్రభుత్వం గురించి వాళ్ళ నిజ స్వరూపం గురించి ఇలా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది బట్ ఏది ఏమైనా ఇలా మెదక్లో ఈ రైల్వే మనకు రావడం ఈ ర్యాక్ పాయింట్ రావడం చాలా సంతోషం ఇంకా కూడా మెదక్ అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో తీసుకొని పోదాం కేసీఆర్ గారు అంటాడు జనం నాడేందో తెలిసిన వ్యక్తిగా వందల సార్లు చెప్పుకుంటాడు నాకు మించిన నాయకుడు ఎవరని చెప్తాడు నేను అడుగుతా ఉన్నా ప్రగతి భవన్లో సచివాలయంలో కలిసే భాగ్యం కలిగిందా అని చెప్పి తెలంగాణ ప్రజానికి అడుగుతా ఉన్నా ఎనకడ రాజు కూడా మారు వేషంలో గుర్రాల మీద ఏనుల మీద లేదా ప్రయాణం చేసి ప్రజల కష్టాలు తెలుసుకునేవాడట కానీ ఈ రాజు మాత్రం ఉంటే ప్రగతి భవన్లో ఉంటాడు ఉంటే ఫామ్ హౌస్లో ఉంటాడు ఇనుప కంచెల మధ్య వేల మంది పోలీసుల మధ్య పరిపాలన కొనసాగించే ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో
కేసీఆర్ మాత్రమే అనే విషయం మర్చిపోవద్దు. తమిళనాడులో కూడా గిట్టే పాలించిండు. ఆ అమ్మ పైన ఉంటే కింద మొక్కిపోయేటోళ్ళట. ఇవాళ కూడా ఇవాళ ఆ పార్టీ బతుక ఏమైందో మనకు అర్థమైంది. ఇవాళ హుజూరాబాద్ గడ్డ మీద, హుజూరాబాద్ గడ్డ మీద యావత్ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అండతో శ్రమతో గుత్తుడు గుద్దుతే దిమ్మ తిరిగిపోయింది కేసీఆర్ కు. ఆ భాగ్యం హుజూరాబాద్ దక్కింది. ఆ భాగ్యం కరీంనగర్ జిల్లాకు దక్కింది. మళ్ళీ ఆ భాగ్యం నల్లగొండ జిల్లాకు దక్కబోతుంది. నల్లగొండ జిల్లాకు దక్కబోతుంది. ఇవాళ వాళ్ళంటారు ఖమ్మం జిల్లాలోని పార్టీ ఎక్కడ ఉంది, నల్లగొండ జిల్లాలోని పార్టీ ఎక్కడ ఉంది? ఎందెందు వెలికితే, ఎందెత్తు వెతికినా, ఎవరిని కదిలించినా ఒకటే నినాదం, కేసీఆర్ బొందబెట్టే నినాదం. ఆ బొందబెట్టే దాంట్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంటుంది. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మిడిసి పడతాడు, మాదే అంటాను, మీరెక్కడి బిడ్డ? దేశవ్యాప్తంగా అంతరించిపోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. తన మూలం ఉత్తరప్రదేశ్, దక్కనే లేవు బిడ్డ. రెండే రెండు ఎమ్మెల్యేల సీట్లున్నాయి, నీ కౌన్సిల్లో ఒక్క సీటు లేదు. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజానికానికి భరోసా ఇచ్చిన పార్టీ, అధికారాన్ని కట్టబెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినావు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పినావు. ఇవాళ దళితులకు మూడెకరాలు దేవుడరుగు, దళితులకు ముఖ్యమంత్రి దేవుడరుగు. ఉప ముఖ్యమంత్రిని పీకేసి ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల రూపాయల విలువైన దళితులకు ఆ కాలంలో ఇచ్చిన అసైన్మెంట్ భూములను గుంజుకొని దళితుల జీవితాల్లో మట్టి కొడుతున్న దుర్మార్గుడు కేసీఆర్. కానీ ఆ దళిత బిడ్డని రాష్ట్రపతిగా చేసినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు మన గోవింద్ గారిని చేసింది. ఇవాళ తెలంగాణ గడ్డ మీద 9% గిరిజన జనాభా ఉంది, వాళ్లకు రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 9% దేవుడరుగు, ఆ గిరిజనులకు కొత్త భూములు ఇచ్చిన దేవుడరుగు. కానీ తాత తండ్రి కొడుకు ఆ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుని బతికే ఫారెస్ట్ భూముల పేరిట చెట్టు పెట్టే దాని పేరిట గిరిజన భూములను గుంజుకుంటా ఉంటే మనం చూస్తా ఉన్నాం ఫారెస్ట్ అధికారుల కాళ్ళ మీద నా తెలంగాణ దళిత ఆడబిడ్డలు, ఫారెస్ట్ ఆఫీసర్ల కాళ్ళ మీద నా గిరిజన రైతులు మొక్కుకుంటా మా జోలికి రాకండి అని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వేస్తా ఉంటే తెలంగాణ సమాజం ఇవాళ ఒక గిరిజన జాతి మాత్రమే కాదు, ఈ ప్రభుత్వానికి కేసీఆర్ కి కర్రు కాల్చి వాత పెట్టకపోతే ఇవాళ జీవితం ధన్యం కాదని చెప్పి భావించే సందర్భంలో నరేంద్ర మోడీ గారి వల్ల దేశంలోనే మొట్టమొదటిసారిగా మురుము ద్రౌపది మురుము గారిని, ఒక గిరిజన ఆదివాసీ మహిళని రాష్ట్రపతి చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపోకండి. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, ఇది నినాదం కాదు, ఇది ఆచరణ మాత్రమే. ఇవాళ చెప్పుకుంటూ పోతే ఉండవదు, ఇప్పటికే కాలాతీతమైపోయింది. ఒక్కటి మాత్రం సత్యం, ఇవాళ ఆనాడు అన్ని పార్టీల నాయకులు తెలంగాణ కోసం ఎట్లా వచ్చిందని చెప్పినో, ఇవాళ కూడా మాకు రోజు ఫోన్ చేస్తా ఉన్నారు, అన్నా మేము సర్పంచ్లం, అన్నా మేము ఎంపీడీసీలం, మేము ఎంపీపీలం, జడ్పీడీసీలం, ఇక మాకు ఆశ పోయింది, ఎప్పుడు పిలిస్తావో చెప్పు, మేమందరం వచ్చి జాయిన్ అవుతాం. ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు ఇంకా 1 ఇయర్ ఉందన్నా, మేము ఇప్పుడే రాజీనామా చేస్తే మళ్ళా బై ఎలక్షన్ వస్తుంది, ఎక్కడ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడో, నీకంటే తట్టుకునే కెపాసిటీ ఉన్నది, మళ్ళీ కష్టమైతే అని చెప్పి వాళ్ళు అంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు,
ఇవన్నా మాకు ఆశ లేదు. మా ఆశ అంతా భారతీయ జనతా పార్టీ మీదనే ఉందని చెప్పంటున్నారు. ఇవాళ వాళ్ళు అనుకుంటాను, నేను చాలాసార్లు చెప్పినా భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇవాళ మెట్టు ఎక్కే స్థాయిలో లేదు. భారతీయ జనతా పార్టీ రాకటి వేగంతో దూసుకుపోయేటువంటి ఆస్కారం ఉన్నది. మీకు తెలుసు, మన జాతీయ సమావేశాల సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన జేపీ నడ్డా గారు, అమిత్ షా గారికి ఒకటే బాధ్యత అప్పచెప్పిండ్రు, తెలంగాణ గడ్డ మీద ఈ దేశంలో 29 రాష్ట్రాలుంటే 19 రాష్ట్రాలలో పాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. 20వ రాష్ట్రం తెలంగాణ కాబోతుంది. తెలంగాణ ప్రజలారా, మీకు అండగా ఉంటాం, మీరు ముందుకు నడవండి, మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పిండ్రు. ఇవాళ అదే పద్ధతిలో సంపూర్ణ సహకారం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇస్తా ఉంది. కాబట్టి ఇవాళ బండి సంజయ్ గారి నాయకత్వంలో కొనసాగుతున్న ఈ ప్రజా సంగ్రామ యాత్ర కావచ్చు, ఇవాళ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న సైకిల్ మోటార్ యాత్రలు కావచ్చు, రేపు ఎక్కడికక్కడ మనందరం కూడా పట్టుపట్టి జట్టు కట్టి ఈ దుర్మార్గ పాలన అంతం కోసం ప్రతిన భూలాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. మనందరికీ ఆనాడు అర్జునుడికి బాణమెత్తితే పక్షి కన్ను మాత్రమే కనబడేదని చెప్పి చెప్తాడు మహాభారతంలో. ఇవాళ మనందరికి కనపడేది కేసీఆర్ మాత్రమే కనపడాలి, కేసీఆర్ దుర్మార్గ పాలన మాత్రమే కనపడాలి. ఆ పరిపాలన కూల దూడమే, దాన్ని అందం అందించడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల కర్తవ్యం. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా నిండుగా ఉంటది, ప్రజలందరూ కూడా మన వైపు చూస్తా ఉన్నారు. కాబట్టి దాన్ని ముందుకు కదిలించడంలో కొనసాగించడంలో మీరందరూ కూడా కలిసికట్టుగా ముందుకు కదలాలని చెప్పి మనవి చేస్తూ